హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. మరి సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ చల్ల చల్లగా కూల్ కూల్గా ఏదో ఒకటి తినాలని ఎదురు చూస్తున్నారు కదా. మరి అలాంటి రెసిపీ ఈరోజు మీ అందరికీ చూపిద్దామని మరి వచ్చేసాను. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చేసుకునే సేమియా ఫలూదా. మరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ డ్రై ఫ్రూట్ ఫలూదాని మనం ఈరోజు చూసేద్దాము. ఇప్పుడు దానికి కావాల్సినవేంటో చూద్దాము. సబ్జా నానబెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ సబ్జా తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. చక్కగా ఇలా ఉబ్బుతాయి. అలాగే ఒక 1/2 కప్ సేమియాని ఉడికించుకొని పెట్టుకోండి. అది 1 కప్ అవుతుంది. ముందుగానే ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో ఏమి సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి. 1/2 లీటర్ పాలు, డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొంచెం కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని మీ ఫ్లేవర్కి ఏది నచ్చితే అది, ఐస్ క్రీమ్, వెనీలా ఫ్లేవర్ అయినా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయినా పర్లేదు. వీటితో మనం ఫలూదా ఎలా రెడీ చేయాలో చూసుకుందాము. ముందుగా సబ్జాని నానబెట్టుకున్నారు కదా, కొంచెం సేపు ఈ సబ్జాని సేమియాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇవి కూలింగ్ ఎక్కుతుంది. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్తో మిల్క్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. వెలిగించేసుకొని 1 గిన్నెలో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలను వేసేసి ఇలా పొయ్యి మీద పెట్టుకోండి. పాలు కొంచెం మరగనివ్వండి. ఆ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ లాగా కలుపుకోండి. పలుచగా మనం దీన్ని పాలల్లో యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు పాలు చిక్కబడిపోతాయి. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం పాలల్లో యాడ్ చేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. మీరు యాడ్ చేసి వెంటనే కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి చిక్కబడే వరకు. ఇలా కడుక్కోండి, లేదంటే అడుగున ఉండలు కడుతుంది. చూడండి, అప్పుడే మనకి చిక్కబడిపోతుంది. వేసుకున్న కస్టర్డ్ పౌడర్ చక్కగా చిక్కబడుతుంది చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో కొంచెం పంచదార యాడ్ చేసుకోండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే మీకు ఐస్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా, అందుకని వేసుకోక్కర్లేదు. కానీ ఇలా పంచదార యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో 1/5 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి. ఇలా పంచదార కరిగే వరకు కొంచెం సేపు కలుపుకోండి. కస్టర్డ్ క్రీమ్ రెడీ అయిపోయింది. పాలల్లో చక్కగా కరిగి ఇలా చిక్కగా రావాలి. ఇలా చిక్కగా వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారదిద్దాము. కొద్దిసేపు తర్వాత దీన్ని మళ్ళీ చూద్దాము. చూసారా, మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ క్రీమ్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ, ఒక చిన్న బ్లెండర్ ఉంటే దానిలో కానీ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేస్తాను. చూడండి, బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇలా స్మూత్గా చక్కగా ఇలా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. రెడీగా ఉంటాయి మనకి అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సేమియాని సబ్జాని కూడా తీసుకున్నాము. ఇప్పుడు 1 మిక్సీ బౌల్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం క్రష్ చేసుకోండి. 4 5 తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాము, కొంచెం క్రష్ చేసుకోవాలి. సరే, ఇలా అన్నీ మనం రెడీగా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 గాజు గ్లాస్ తీసుకోండి. మీ ఇష్టం, మీకు ఎలాంటి గ్లాస్ అవైలబుల్ ఉంటే అలా తీసుకొని ఇందులో 1 బై 1 యాడ్ చేసుకుందాం మనం ఫలూదాకి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సబ్జా వేసుకోండి. ఆ తర్వాత కొన్ని సేమియా వేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా, ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. కొంచెం ఐస్ క్యూబ్స్ని క్రష్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుందాము. కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని కిస్మిస్. ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ క్రీమ్ని కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్గా కొంచెం సబ్జా, కొంచెం ఇప్పుడు కొంచెం మళ్ళీ సేమియా వేసుకోండి. సబ్జ
కజ్జా సేమియా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా ఇంకొక లేయర్ గా వేసుకోని ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి కొంచెం కస్టర్డ్ క్రీమ్ ని కూడా వేసుకోండి ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చుండి మనమే ఎక్కడికి వెళ్ళకుండా ఇలా అప్పుడప్పుడు సండే పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాము మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఐస్ క్రీమ్ ని కూడా ఇందులో యాడ్ చేసుకో ఐస్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం కస్టర్డ్ క్రీమ్ ని ఇలా పైన వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ ని పైన వేసుకుందాము మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి అదే మనకి డ్రై ఫ్రూట్ ఫలూదా బయట మనం తినే డ్రై ఫ్రూట్ ఫలూదా చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చుండి మరి మీ అందరికీ ఈ డ్రై ఫ్రూట్ ఫలూదా నచ్చింది కదా చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూశారు కదండి ఇంట్లోనే సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని డ్రై ఫ్రూట్ ఫలూదా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా మీ అందరూ కూడా ఇంట్లో తప్పకుండా ఇది ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చింది మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ